న్యూజిలాండ్తో జరుగుతోన్న రెండవ వన్డేలో సంజు శాంసన్ ను టీమిండియా తుది జట్టు నుండి తప్పించింది అతడి స్థానంలో జట్టు యాజమాన్యం దీపక్ హుడాను తీసుకోవడం జరిగింది ఈ డెసిజన్ భారత అభిమానులకు ఏమాత్రం రుచించలేదు దీంతో బీసీసీఐని పంత్ పెర్ఫార్మెన్స్ ని అభిమానులు ఏకి పారేస్తున్నారు కొన్నాళ్లుగా ట్వంటీ టీంలో ఏమాత్రం కుదురుకలేకపోతున్నాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండు టోర్నీలోనూ ఫెయిల్ అయ్యాడు అయితే అతనికి టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పించింది టీమిండియా అదే టైంలో టీ ట్వంటీలో చక్కగా రాణిస్తోన్న సంజు శాంసన్ కి మాత్రం బెంచ్ బెంచ్లో కూడా స్థానం దక్కలేదు న్యూజిలాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో సంజు శాంసన్ కి అవకాశం దక్కలేదు రెండు మ్యాచ్లోనూ రిషబ్ పంత్ కి అవకాశం ఇచ్చిన హార్దిక్ పాండ్యా టీమిండియా మేనేజ్మెంట్ సంజు శాంసన్ రిజర్వ్ రిజర్వు బెంచ్లో కూర్చోబెట్టింది ఎప్పటిలాగే రిషబ్ పంత్ మరోసారి ఫెయిల్ అయ్యి అభిమానులను నిరాశపరిచాడు మొదటి వన్డేలో రిషబ్ పంత్ తో పాటు సంజు శాంసన్ కి కూడా తుది జట్టులో చోటు దక్కింది రిషబ్ పంత్ ఇరవై మూడు బంతుల్లో రెండు ఫోర్లతో పదిహేను పరుగులు చేసి నిరాశపరచగా సంజు శాంసన్ ముప్పై ఎనిమిది బంతుల్లో నాలుగు ఫోర్లతో ముప్పై ఆరు పరుగులు చేసి పర్వాలేదనిపించాడు శ్రేయస్ తో కలిసి ఐదో వికెట్ కి తొంభై నాలుగు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు సంజు శాంసన్ అయితే రెండో వన్డేలో సంజు శాంసన్ పై వేటు వేసింది టీమిండియా తొలి వన్డేలో భారత బౌలర్లు వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యారు దీంతో ఆల్రౌండర్ దీపక్ హుడాకి తుది జట్టులో చోటు దక్కింది హుడాని జట్టులోకి తీసుకురావాలనుకుంటే పేలవ ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్ ని అలాగే సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ ఫార్మేట్ లో దుమ్ము రేపుతోన్నా వన్డేలో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు ఈ ఏడాది వన్డేలో సూర్య యావరేజ్ ట్వంటీ కంటే తక్కువగా ఉంది తొలి వన్డేలో కూడా సూర్య నాలుగు పరుగులకే అవుట్ అయ్యాడు ఫెయిల్ అయిన ఈ ఇద్దరిని కొనసాగించిన టీమిండియా సంజు శాంసన్ పై వేటు వేసింది సంజు శాంసన్ కి మరోసారి తుది జట్టులో చోటు దక్కకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంజు శాంసన్ ఏమి తప్పు చేశాడు దొరికిన ఒక్క అవకాశాన్ని సరిగా వాడుకున్న సంజుని పక్కన పెట్టి వన్డేలలో ఎన్ని అవకాశాలు ఇస్తోన్నా కుదురుకోని పంత్ సూర్యలను ఎందుకు తప్పించడం లేదు వరుసగా ఫెయిల్ అవుతూ వస్తోన్నా అంతర్జాతీయ టీ ట్వంటీలో చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడకపోయినా రిషబ్ పంత్ పల్లకిని బీసీసీఐ ఎందుకు మోస్తోంది సంజు పై సవతి తల్లి ప్రేమ ఎందుకు సంజు ఇంకా ఇండియాలో ఉంటూ అవకాశాల కోసం వెయిట్ చేసే కంటే వేరే దేశానికి వెళ్తే స్టార్ ప్లేయర్ అవుతాడు బీసీసీఐ పాలిటిక్స్కు దండం సంజు కెరీర్ని బీసీసీఐ దగ్గరుండి నాశనం చేస్తోంది బాగా ఆడేవాళ్లకు అవకాశం ఇవ్వకపోతే రెండు వేల ఇరవై మూడు కప్ కూడా టీమిండియాకు దక్కదు అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంజు శాంసన్ను తుది జట్టు నుండి తప్పు చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి